సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని కమలాయపల్లి అర్జునపట్ల గ్రామ పల్లె చెరువు మత్తడి పోస్తుంది. దాదాపు 5 సంవత్సరాల తర్వాత మళ్లీ చెరువు నిండడం చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మద్దూరు, చెరియాల, నంగనూరు మండలాలలో పెద్ద చెరువు కావడం, వివిధ గ్రామాల్లో పల్లె చెరువు నిండడంతో పంటలకు మరో 2-3 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల 5 నిండక ఇప్పుడు నిండింది. దీని వలన ఈ 10 గ్రామాలు డెవలప్ అవుతాయి. కింది ఎప్పుడు ఉన్నాడు? చిట్టాల ఎప్పు, చిట్టాల కూడా పెళ్ళి దొమ్మాట అర్జున పట్ల ఖానాపురం, చిట్టాల కౌడాపల్లె, అర్జున పట్ల, దొమ్మాట, ఖానాపూర్, అంశాపూర్, లింగాపూర్, దూలిమీట, నశంపల్లి, దానంపల్లి, జాలపల్లి, ఆకునూరు, ఖాతా దాకా ఇవన్నీ డెవలప్. లింగాపూర్, గురియాకుంట ఇవన్నీ డెవలప్. దీని వలన ఇన్ని గ్రామాలు, ఇన్ని రోజుల నుంచి ఇన్ని గ్రామాలు నీళ్లు లేక ఇబ్బంది పాలన అయ్యారు. దేవుని దయ వల్ల ఇప్పుడు నిండి ఇన్ని గ్రామాలు, 10 గ్రామాలు బాగుపడతాయి. పురాతం నుంచి మన వరంగల్ జిల్లాలో పెద్ద చెరువు ఇదే. దాని కారణంగా చుట్టూ 20-30 గ్రామాలు బతికేటువంటి సమస్య ఇది. దీనివల్ల ముత్తిరెడ్డి నీళ్ళు విడిచిపెట్టమంటే సమయానికి ఇడవక దేవుని దయ వల్ల, వర్షాల వల్ల చెరువు ఇప్పుడు ఆమోదమైంది. దాని కారణంగా ఈ ప్రజలందరికీ బతకడానికి అవకాశం ఇప్పుడు వచ్చింది. ఇంతవరకు దానిక ఆర్థిక ఇబ్బందులు పడి ఉన్న రోజులువి. అటువంటి పరిస్థితి ఈరోజు సంతోషమైనటువంటి కార్యక్రమం. ఈ చెరువు కనీసం 600-700 ఎకరాల చెరువు. దీని కింద 30-40 గ్రామాలు బతుకున్నాయి. దాని కారణం ఆధారపడి ఉన్నాయి. దాని కారణంగా దీన్ని ఇంకా జర డెవలప్ చేయాలని మేము కోరుచుంటున్నాం. దానివల్ల మీరు గవర్నమెంట్ ఏదైనా సాయం చేయాలని మీకు మనవి.